Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో జగన్ సత్తా ఇది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ కేంద్రంగా పట్టు బిగిస్తున్నారు. గతం కంటే భిన్నంగా మద్దతు లభిస్తోంది. 2019 ఎన్నికల ముందు నుంచి వ్యూహాత్మకంగా ఎన్డీఏ నుంచి టీడీపీను దూరం చేసిన జగన్ క్రమేణా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దగ్గరయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరింతగా క్లోజ్ రిలేషన్స్ కొనసాగిస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా లేకపోయినా అవసరమైన అన్ని సందర్భాల్లోనూ కేంద్ర నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన సమయంలోనూ, ప్రధాని అమిత్ షా ఏపీకి వచ్చిన సమయంలోనూ సీఎం వారికి సాదర స్వాగతం పలుకుతున్నారు. వారు సైతం జగన్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ముఖ్యుల వద్ద సీఎం జగన్ ఏ స్థాయిలో పట్టు సాధించారో నిరూపిస్తున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తనకు బీజేపీ ప్రముఖులు ప్రధానితో ఉన్న సత్సంబంధాలతో సీఎం జగన్తో సహా ఆ పార్టీ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావిస్తూ వచ్చారు. కానీ సందర్భం చూసి రఘురామ సొంత నియోజకవర్గంలోనే ప్రధాని పర్యటనలోనే ఢిల్లీలో తన పట్టు ఏమిటో జగన్ నిరూపించారు. స్వయంగా ప్రధాని పాల్గొనే సభలో స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ ప్రకారం రఘురామ పాల్గొనాల్సి ఉంది. కానీ ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన అతిథుల జాబితాలో ఎంపీ పేరు లేదు. దీని వెనుక ఏం జరిగిందనేది అందరికీ అర్థమయ్యే విషయమే. దీంతో భీమవరం బయలుదేరిన మధ్యలోనే ఆయన డ్రాప్ అయ్యారు. ప్రధాని కార్యాలయం జాబితాలో ఎంపీగా తన పేరు లేకపోవడంతో రఘురామ షాక్ అయ్యారు. ఇక బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అసలు రాష్ట్రపతి ఎన్నికల విషయంలో వైసీపీ మద్దతు కోరలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతల మంత్రుల వెనక నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. దీనిని వైసీపీ సీరియస్గా తీసుకుంది. పత్రికల్లో వచ్చిన వార్తలను బీజేపీ ముఖ్యులకు షేర్ చేసింది. దీంతో రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సీఎం జగన్ను కోరారని తేల్చి చెప్పారు. ఆ రకంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత వ్యక్తిగత వ్యాఖ్యలుగా తేల్చేశారు. ఆ వ్యాఖ్యలు చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ బీజేపీలో రెండు రకాల వాదనలు ఉన్నాయి. బీజేపీ అధినాయకత్వం కేంద్ర పెద్దలతో సీఎం జగన్ సంబంధాల కారణంగా అచ్చుతూచి స్పందించే నేతలు కొందరైతే, జగన్ పైన వ్యతిరేకతను సందర్భం వచ్చిన ప్రతిసారి భేటీ పెట్టుకునే నేతలు మరికొందరు. ఇక సత్యకుమార్ పైన షెకావత్ లాంటి సీనియర్ మంత్రి నేత ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇది పూర్తిగా సత్యకుమార్ సెల్ఫ్ గోల్గా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో గతం కంటే భిన్నంగా జగన్ ఢిల్లీలో తన పొట్టు ఏమిటనేది సందర్భం వచ్చిన ప్రతిసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి.